జగ్గారెడ్డి రాజకీయంగా రాహుల్ గాంధీ చెప్పి కదా మళ్ళా రిపీట్ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తూనే ఉంటాడు పనిచేస్తూనే ఉంటాడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం నిజంగా నాకు పర్సనల్గా రాహుల్ గాంధీ అంటే చాలా ఆ చరిత్ర ఎవరుకుంటే చెప్పండి మీరు వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఎవరుకుంటే చెప్పండి నెహ్రూ గారి మ్యూజియం అంటే ఆ బిల్డింగ్ ఎవరిది తెలుసా మీకు బీజేపీ వేరే పేరు పెడుతుంది పెట్టినట్టున్నారు దరి ఇంత దుర్మార్గం చెప్పు బీజేపీ అది అది ఆయన సొంత ఆస్తి అది నెహ్రూ గారు ఇండిపెండెన్స్ ముందే అది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన బిల్డింగు వాళ్ళ సొంత బంగ్లాలన్నీ కూడా ఇండిపెండెన్స్ టైంలోనే అన్ని ఇచ్చేసారు వాళ్ళు పార్లమెంట్ ఎంపీగా వాళ్ళ ఎంపీకి ఇచ్చే భవనంలో ఆనాటి నెహ్రూ ఆనాటి రాజీవ్ ఇందిరాగాంధీ ఆనాటి రాజీవ్ గాంధీ ఈనాటి వరకు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఆస్తులన్నీ దానాదత్తం చేసి వాళ్ళందరూ ఈరోజు గవర్నమెంట్ ఎంపీలు కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు అది వాళ్ళ చరిత్ర వాళ్ళు ప్రధానమంత్రులు ఉన్నా లేకున్నా వాళ్ళ జీవితాలు ఎప్పుడు వాళ్ళు ఇట్లా పైననే ఉంటే వాళ్ళది ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు అనుకోండి మోడీ తీసిపోతే మోడీని ఎవరు అడగారు అడుగుతారు ఎవరన్నా కానీ రాహుల్ గాంధీ గారిది అట్లా కాదు సోనియా గాంధీ గారిది అట్లా కాదు వాళ్ళ ఫ్యామిలీది అట్లా కాదు రియల్ షో అది రియల్ క్యారెక్టర్ రియల్ షో అది కాబట్టి నేను పదే పదే దయచేసి ఇంకో ప్రశ్న అడగకండిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇంట్రెస్ట్గా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాడు ఇదే నా లైన్ దయచేసి అందరూ ఇక ఎక్కడ కూడా మళ్ళా ధైర్యం చేయకండి దుష్ప్రచారానికి చేస్తే వదలను ఇది వెరీ వెరీ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా చేస్తా